హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష, వెల్కమ్ టు అన్ఫ్లిమెన్. ఈరోజు నేను మీకు రాతి ఉసిరికాయ తొట్టి పచ్చిమిర్చి తొక్కు పచ్చడి చేసి చూపిస్తానండి. దీన్ని చేసుకోవడం చాలా సింపుల్, రుచి మాత్రం అమోఘం. ఈ సీజన్లో రాతి ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతాయి అండ్ ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఈ పచ్చడిని చేసుకుని టేస్ట్ చూడండి. దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే పులుపులుగా కారం కారంగా నోటికి చాలా బాగుంటుందండి. సో మరి సింపుల్ ప్రాసెస్లో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో పద్ధతి చూసేద్దామా. దీనికోసం 6 పెద్ద ఉసిరికాయలు తీసుకోండి, లేదంటే 200 గ్రాముల ఉసిరికాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత పైన తడంతా కూడా పూర్తిగా తుడి చేసుకుని లోపల విత్తనాలు ఉంటాయి కదా వాటిని తీసేసి రఫ్గా వీటిని ఈ విధంగా కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. అలాగే పచ్చడి కోసం ఈ ఉసిరికాయలకు తగ్గట్టుగా పచ్చిమిర్చి కారాన్ని బట్టి 15-20 పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. స్టవ్ మీద కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడని మెంతి గింజలు వేసుకోండి. వీటిని కాస్త వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. కాయలు బలంగా వేసేస్తే మనం వేయించేటప్పుడు పేలే అవకాశం ఉంటుంది. వీటిని బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి పైన వైట్ స్పాట్స్ వచ్చేంత వరకు ఇలా వీటిని వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు మొత్తాన్ని ఇందులో వేసేసుకుని తర్వాత ఇందులోనే 4-5 పొట్టు తీసుకుని వెల్లుల్లి డబ్బుల్ని కాస్త ఇలా కచ్చపచ్చ దంచాట్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉసిరికాయ ముక్కల్ని లైట్గా వేయించుకోండి. ఎక్కువ వేయించద్దు, ఆ వేడి తగిలేలాగా వేయిస్తే సరిపోతుంది. కొంతమంది అయితే పచ్చడిని పచ్చి ఉసిరికాయలతోనే చేస్తారు, కానీ కొద్దిగా మనం లైట్గా వేయించుకున్నామంటే ఈ ఉసిరికాయలో కొద్దిగా వగర్ధనం లాంటిది ఉంటుంది కదా, అది కాస్త తగ్గుతుంది. ఎక్కువ మాత్రం అసలు వేయించకండి, జస్ట్ వేడి తగిలేలాగా వేయించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పచ్చి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేయించే కన్నా కూడా పచ్చిది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా అలా ఈ విధంగా కాస్త కచ్చపచ్చగా దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకుని కలుపుకోండి. 1/2 చెక్క లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మనం పచ్చడి మొత్తం ఉసిరికాయలతోనే చేస్తే లైట్గా వగరదనం అనేది ఉంటుందండి, పోదు. కాస్త నిమ్మరసం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 వెల్లుల్లి డబ్బుల్ని ఈ విధంగా చితక్కొట్టుకుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపునంతా కూడా దోరగా వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడివేడి తాలింపుని పచ్చళ్ళు వేసుకుని కలుపుకోకండి. ఇది కాస్త చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు వేసుకుని కలుపుకోండి. మనం పచ్చళ్ళలో కొంచెం నిమ్మరసం వేసాం కదా, వేడి తాలింపుని వేసేస్తే మళ్ళీ పచ్చడి కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతేనండి, ఇప్పుడు మనకి నోరూరించే ఉసిరికాయ పచ్చిమిర్చి తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే పులుపులుగా కారం కారంగా నోటికి చాలా బాగుంటుంది. అండ్ ఈ పచ్చడి మనకి వారం 10 రోజులైనా కూడా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అనుకోండి. మరి మీరు ఇప్పుడు కనుక ఇలా ఈ పచ్చడిని చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియచేయడం మాత్రం మర్చిపోరు కదా. మరి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.